ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామంలో బుధవారం రాత్రి టీడీపీ వైసీపీ కార్యకర్తలు దాడి జరిగిన సంఘటనలో మృతి చెందిన లక్కపోగు సుబ్బారావు కుటుంబ సభ్యులకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పరామర్శించి మృతిని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2004 నుండి ఈ మండలంలో ఈ తరహా రాజకీయాలకు ప్రజలను దూరంగా ఉంచుతూ వస్తున్నానని అన్నారు. గ్రామంలో జరిగిన సంఘటనతో వాళ్లు ఇలాంటి దాడులకు ప్రోత్సహించకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలన్నారు. ఈ విధమైన రాజకీయాల వల్ల ఇరు వర్గాలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఇలాంటి వర్గ విభేదాలు ప్రోత్సహించే వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ను కలిసి పరిస్థితిని వివరిస్తారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మర్డర్ చేసిన సంఘం మనందరం తెలిసిందే. వాళ్ళందరినీ కూడా పలకరించి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వచ్చాము. అదే ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాలంటీర్, ఒక ప్రభుత్వానికి సంబంధించిన వాలంటీరు, మిగతా వాళ్ళందరూ కలిసి కూడా వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంటే 3 రోజుల క్రితం డీజే పెట్టుకుంటే అక్కడి నుంచి మొదలయ్యి అతన్ని మర్డర్ చేసే స్థాయి దాకా తీసుకెళ్లారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ఇలాంటి జరగకుండా, ఎందుకంటే ఈ గ్రామంలో ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణం ఎప్పుడు కూడా లేదు. మొదటిసారిగా ఇట్లాంటివి జరగడం జరిగింది. ఎందుకంటే మనందరూ తెలిసిందే, ఇతను చనిపోయి అట్లనే కుటుంబం పిల్లలు కూడా రోడ్డు పాలైపోయారు. ఇవాళ ఇలాంటి వాళ్ళ వల్ల గ్రామానికి కానీ ఊరికి కానీ కుటుంబాలకు నష్టం తప్పకే ఉండదు. ఈ అత్య రాజకీయాల వల్ల ఇప్పుడు వాళ్ళు కూడా జైలు పాలైపోయి వాళ్ళ కుటుంబాలు కూడా నష్టపోతాయి ఇట్లాంటి గ్రామాల్లో ఉండటం వల్ల. గతం నుంచి 2004 నుంచి ఈ గ్రామాల్లో మనం ఏదైతే ఈ ఫ్యాక్షన్ రాజకీయం లేకుండా చేద్దాం అనుకున్నామో అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతాం వల్ల రెండు పక్కలు ఇప్పుడు ఇటు పక్క మనిషి చనిపోయి వీళ్ళు కుటుంబం రోడ్డును పడితే